భారతీయ జనతా పార్టీని మనం ఎందుకు గెలిపించాలి? ఒక్క ప్రశ్న వేసుకోండి. నాకు కుడి వైపున కీర్తి అమ్మ, ఆవిడ డాక్టర్. ఎడం వైపున విజయ్, ఆయన విజయచంద్ర రెడ్డి, ఆయన డాక్టర్. ఈరోజు రాజకీయం అని అంటే నాలుగు అక్షరాలు, రా అంటే రావణాసురుడు, జా అంటే జరాసంధుడు, కీ అంటే కీచకుడు, ఎం అంటే యముడు. రాజకీయం అంటే రావణాసురుల్లాగా, కీచకుళ్లాగా, జరాసంధుల్లాగా, యముళ్లాగా పీక్కు తినేటువంటి నాయకులు తయారైనటువంటి రోజుల్లో చిచ్చి రాజకీయం అంటే గబ్బు, గలీజు, అవినీతి, అక్రమం, దందాలు, దుర్మార్గం, దోపిడి, చీ అనేటువంటి రోజుల్లో ఇలాంటి నీతివంతమైనటువంటి డాక్టర్లు అడుగు ముందుకు వేశారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళిద్దరూ నాకు చేతిలో చేసి చెప్తారు, ఒకసారి చేయండి. నాకు చిత్తశుద్ధితో చెప్తున్నాను, ఒక స్వామీజీగా నేను అడుగు పెట్టాను ఈ పార్టీలోకి. కీర్తి అమ్మ కానీ, విజయచందర్ రెడ్డి కానీ, వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ నియోజకవర్గాల్లో ప్రతి పైసాకి కాపలాదారుల్లా ఉండి ఒక్క పైసా కూడా అవినీతి చేయకుండా, అక్రమం కాకుండా. ఇందాక వారు అన్నారు, ఒక హింస అనేది భారతీయ జనతా పార్టీకి తెలియదు, అసత్యం అనేది తెలియదు, అన్యాయం తెలియదు, అక్రమం తెలియదు, దోపిడీ తెలియదు. అలాంటి భారతీయ జనతా పార్టీని అలాంటి ముత్యాల్లాగా, కడిగిన ముత్యాల్లాగా వీళ్ళు మిమ్మల్ని నమ్ముకుని అడుగు పెడుతున్నారు. వీళ్ళు మన వారసులు, వీళ్ళు ఈ దేశానికి బిడ్డలు, వీళ్ళు మన నాయకులు. వీళ్ళిద్దరిని అత్యధిక మెజారిటీతో కీర్తి అమ్మని గెలిపించండి. నిజంగా చెప్తున్నాను, ఈవిడిని గెలిపిస్తే భూపాలపల్లి నుంచి ఒక మంత్రిని చూస్తారు మీరు. నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, కీర్తి అమ్మని గెలిపించండి, ఒక అద్భుతమైన మంత్రిని మీరు చూస్తారు. ఆవిడ మొదలు పెట్టిందంటే దున్నడం మొదలు పెడితే గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల అన్ని దున్నేస్తుంది ఆవిడ. ఆవిడ ఒక్క ఆవిడ చాలు. నాకు ఇప్పుడు చాలా ధైర్యం కలిగింది. పరిపూర్ణానంద తక్కువ తిరిగినా పర్వాలేదు, మా కీర్తి అమ్మని తిప్పితే చాలు ఇక్కడ మొత్తం. మా విజయచందర్ రెడ్డి గారు వీరు దున్నే దున్నుకుంటారు, ఇంకా బొక్కలు ఎరగొడతారు ఎవరైనా తేడా చేస్తారు. ఆయనకి బొక్కలు అతకడం వచ్చు, పద్ధతిగా ఉన్నవాడికి విరిగితే అతకడం వచ్చు, పద్ధతి తప్పి నడిగే వారికి బొక్కలు ఎరగొట్టడం కూడా ఆయనకు వచ్చు.